Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పొరుగు రాష్ట్రంలోనూ జగన్ క్రేజ్ మామూలుగా లేదుగా. ఊరి ప్రెసిడెంట్ గారు పక్క ఊరికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పే సామెత తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రం కాని రాష్ట్రానికి తెలుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఎలాంటి స్వాగత సత్కారాలు లభిస్తాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒడిశా రాజధాని భువనేశ్వర్కి వెళ్లిన సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం లభించడం తెలిసిందే. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్వయంగా వచ్చి ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలకడమే కాదు, వీడ్కోలు సమయంలోనూ కిందకొచ్చి మరీ బై చెప్పి వెళ్లారు. రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీలు చాలానే ఉన్నా వీరి మధ్య జరిగిన భేటీ మాత్రం సహృద్భావ వాతావరణంలో జరిగిన విషయం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే వైఎస్ జగన్ భువనేశ్వర్ పర్యటన సందర్భంగా ఆయనకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికిన వైనం అందరినీ ఆకర్షించింది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి భువనేశ్వర్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు అక్కడి తెలుగువారు సాదర స్వాగతం పలకడమే కాదు, వారి ప్రతినిధులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ నుంచి ఒడిశా ప్రభుత్వ గెస్ట్ హౌస్ వరకు తీసుకెళ్లారు. ఆ సందర్భంగా ఎయిర్పోర్ట్ నుంచి గెస్ట్ హౌస్ మధ్యలో దారి పొడవునా 80 ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. ఈ హడావుడికి కారణం కోస్టల్ ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్తో పాటు భువనేశ్వర్ ఆంధ్ర కల్చరల్ సమితి, కటక్ ఐక్యతా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మొత్తంగా జగన్ ఒడిశా పర్యటనలో ఆయనకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్గా మారడమే కాదు, ఆయనకున్న ఇమేజ్కు ఇదో నిదర్శనమన్న మాట వినిపిస్తోంది.